నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్న అడ్వకేట్ బాలగారు, వారితో మాట్లాడదాం. హలో బాలగారు. హలో, నమస్తే అండి. ఒక్కొక్కసారి మన ఎదురింటి వాళ్ళు గొడవ చిన్నగా స్టార్ట్ అయ్యి అది పీక్ లెవెల్కి వెళ్ళిపోతుంది, కేసులు పెట్టుకునేదాకా వెళుతుంది, మేము అది ఎలాంటి సిచ్యువేషన్ అయినా సరే. సో దీనికి సంబంధించి ఏమైనా సెక్షన్ ఉందా, ఒకవేళ కేసు పెట్టాలి అంటే కనుక, అంటే ఆ సెక్షన్స్ ఏంటి, దాని తర్వాత శిక్షలు ఏ విధంగా ఉంటాయి, లేదా కౌన్సిలింగ్ ఇస్తారా, ఏంటి అసలు ప్రాసెస్? సి, బేసికల్గా చాలామంది చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో ప్రతి చిన్న విషయానికి తగాదా వేసుకుంటుంటారు. కానీ చాలామందికి తెలియదు ఏంటంటే, కొంతమంది నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఉన్నారనుకోండి, కంప్లైంట్ చేస్తే 323 ఐపీసీ కింద వీళ్ళు కంప్లైంట్ చేసుకోవచ్చు అన్నమాట. అయితే కంప్లైంట్ చేసిన తర్వాత వీళ్ళకి శిక్షలు ఏమైనా ఉంటాయా? ఇంత చిన్న ఇష్యూనే కదా, దీనికి కూడా కేసు పెట్టి ఇంత శిక్ష వేస్తారా అనేది పాపం వాళ్ళకి తెలియదు. సో తెలియక చాలామంది ఏం చేస్తారంటే, పక్కింటి వాళ్ళతో, ఎదురింటి వాళ్ళతో, లేకపోతే చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో ప్రతి చిన్న విషయానికి గొడవ పెట్టుకోవడము, వాళ్ళని తిట్టేయడము, వాళ్ళని ఇంకోటి ఇది చేయడము, ఇలాంటివి ఎక్కువ మనం చూస్తూ ఉంటాం. అంటే మోర్ ఇలాంటి కేసెస్ అని మనకు ఎక్కడ తగులుతాయంటే, అలా బిలో పావర్టీ లైన్లో కాకుండా, అలా అబో పావర్టీ లైన్లో కాకుండా మిడిల్లో ఉన్న ఏరియాస్లో ఎక్కువగా మనం చూస్తుంటాం. అంటే నల్ల దగ్గరికి వెళ్ళినప్పుడు నీ బిందె ముందు రాలేదని, నా బిందె ముందు రాలేదని, లేకపోతే మా ఇంటి దగ్గర బండి ఎందుకు పెట్టావు, మీ ఇంటి దగ్గర బండి ఎందుకు పెట్టావు అని చెప్పేసి అని, లేదు కిటికీ ఓపెన్ చేసినప్పుడు వాళ్ళ ఇంటి సైడ్ ఎందుకు కిటికీ ఓపెన్ అయింది, మా ఇంటి సైడ్ ఎందుకు కిటికీ ఓపెన్ అయింది అని చెప్పేసి అని, సమ్టైమ్స్ మనం ఇలాంటివి కూడా చూస్తుంటాం. మనం హౌస్ కట్టుకుంటూ ఉంటాం, కానీ ఒక కామన్ గల్లీ ఉంటుంది అన్నమాట, పైప్స్ మా సైడ్ ఎందుకు వదిలావు, అది మీ సైడ్ వదలకూడదు, మాకు ఈ వాస్తు సెట్ అవ్వట్లేదు, మీ సైడ్ లోపల ఇన్సైడ్గా పెట్టుకోండి, లేదు అనుకున్నప్పుడు కొత్త హౌస్ కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు వే మీరు ఇలా ఎందుకు పెట్టారు, మా ఇంటి మీద నుంచి నడవకూడదు, ఇట్లాంటివి ఎక్కువ మనం చూస్తూ ఉంటాం. ఇంకా కొన్ని ఇప్పుడున్న విచిత్రమైన కేసెస్ ఏంటి అంటే, ఏకంగా పైన మీరు టెర్రస్ పైకి వెళ్ళేసి రైలింగ్ మీద మీరు బట్టలు ఆరేసినప్పుడు మీ బట్టలు వెళ్ళి వాళ్ళ బట్టలు వాళ్ళ టెర్రస్ మీద పడినా, వాటికి కూడా గొడవలు మనం చూస్తుంటాం. సాధారణంగా మనం చూస్తుంటాం, సిటీస్లలో కూడా ఎక్కువ జరుగుతుంటాయి. అయితే ఇలా కొట్టుకున్న తర్వాత వీళ్ళు ఏమనుకుంటారంటే, ఏదో కొట్టుకున్నాం అయిపోయింది, పోలీస్ వాళ్ళు ఏదో వచ్చారు, 100 కాల్ చేశారు, వాళ్ళు ఏదో మనకు సర్ది చెప్పేసి వెళ్ళిపోతారేమో అని అనుకుంటాం. నో, సమ్టైమ్స్ అది సీరియస్నెస్ అయింది అనుకోండి, డెఫినెట్గా వీళ్ళు ఐపీసీ సెక్షన్ 323 కింద కేసు ఫైల్ చేసుకోవచ్చు. కేసు ఫైల్ చేసుకునేసి ఎఫ్ఐఆర్ బుక్ అయిన తర్వాత చాలామందికి తెలియదు అసలు దీంట్లో ఫైన్ ఎంత ఉంటుంది, ఎన్ని ఇయర్స్ పనిష్మెంట్ ఉంటుంది, అసలు పనిష్మెంట్ ఉంటుందా లేదా, లేకపోతే ఇదేం సింపుల్ పెట్టి కేసా, లేకపోతే ఫైనాన్సెస్ పంపించేస్తారా అని అనుకుంటారు. కాదు, చాలా జాగ్రత్త ఉండాలి దీంట్లో, ఎందుకంటే మీకు 1 ఇయర్ నుంచి ఈ కేసులో 1 ఇయర్ పనిష్మెంట్ పడే ఛాన్సెస్ ఉన్నాయి. ఇన్ కేస్ ఆఫ్ మీకు ప్రూవ్ అయితే 1 సంవత్సరం జైల్లో ఉండాలి. అలానే 1000 రూపీస్ ఫైన్ కూడా ఉంటుంది దీనికి. ఒకవేళ 1000 రూపీస్ ఫైన్ కట్టలేదు అనుకోండి, మళ్ళీ 6 మంత్స్ మీకు పనిష్మెంట్ ఎన్హాన్స్ చేస్తారు. అప్పుడు మళ్ళీ 6 మంత్స్ మీరు ఇంప్రూవ్మెంట్లోనే ఉండాల్సి వస్తుంది. కాబట్టి ఎవరైతే గొడవలు పడుతుంటారో, చాలామందికి తెలియదు కాబట్టి, ఇలాంటిది కూడా ఒక సెక్షన్ ఉంది మనకు. సో 323 సెక్షన్ అనేది, మీ ఇంటి దగ్గర ఎవరన్నా మీకు అనవసరంగా మిమ్మల్ని హింస పెట్టడము, లేకపోతే గొడవ చేయడము, ఇట్లాంటివి పొరుగింటి వాళ్ళు మిమ్మల్ని ఏదైనా బాధ పెట్టి గొడవ పెట్టుకోవడం చేస్తే మాత్రం మీరు డెఫినెట్గా 100కి కాల్ చేసి సెక్షన్ 323 కింద మీరు కేసు ఫైల్ చేస్తే వాళ్ళకి శిక్ష పడే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. కాంప్రమైజ్ అంటే వీళ్ళు ఒప్పుకోవాలి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత. కంప్లైనెంట్ ఒకవేళ కాంప్రమైజ్ అయితే, ఎస్ ఇది కాంపౌండబుల్ అఫెన్స్, మీరు కాంప్రమైజ్ అవ్వచ్చు, అట్ ఎనీ టైం మీరు కాంప్రమైజ్ అవ్వచ్చు. కాంప్రమైజ్ అవ్వని పక్షంలో డెఫినెట్గా మీకు శిక్ష పడే అవకాశాలు ఉంటాయి. ఒకవేళ ఇది బెయిలబుల్ కేసా అవునా కాదా అనేది కూడా మోర్ ఇంపార్టెంట్. ఈ కేసు ఒకసారి బుక్ అయిన తర్వాత మాకు బెయిల్ వస్తుందా రానా రాదా అనేది కూడా మీకు చాలామందికి డౌట్స్ ఉంటాయి. ఈ సెక్షన్ ఏంటి అంటే, బేసికల్గా కాంపౌండబుల్ అఫెన్స్, అలానే బెయిలబుల్ అఫెన్స్. దీనికి ఖచ్చితంగా బెయిల్ ఉంటుంది, బెయిల్ ఇస్తారు కూడా. అలానే మీరు ఎప్పుడైనా ఎనీ స్టేజ్, ఎనీ పాయింట్ ఆఫ్ టైం మీరు కాంపౌండ్ కూడా అవ్వచ్చు. అంటే తప్పు తెలుసుకొని మేమిద్దరం ఇంకా మేము గొడవలు పడాలనుకోవట్లేదు, సో మేము కాంప్రమైజ్ అయిపోతాము, మేము అమికబుల్గా కాంప్రమైజ్ అయిపోయాము అని చెప్పినప్పుడు డెఫినెట్గా మీరు లోకల్ దళాలతో పెట్టుకొని మీరు కేసుని కొట్టించేసుకోవచ్చు అనమాట. సో ఈ ఫెసిలిటీ కూడా దీంట్లో ఉంటుంది. బట్ అలా అని చెప్పేసి అని అంత ఈజీగా తీసేయకూడదు. సమ్టైమ్స్ కొంతమంది ఉంటారు, వాళ్ళ ఈగో చాలా హట్ అయి ఉంటుంది. సో ఈగో హట్ అయిన వాళ్ళు ఏమనుకుంటారంటే, లెస్ డెఫినెట్గా వీళ్ళకి పనిష్మెంట్ పడాలి. రీజన్ బట్టి కూడా ఉంటుంది, అంటే ఆ కేసు ఎంత స్ట్రాంగ్ అయింది, ఏ విషయంలో కేసు పెట్టారు అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఖచ్చితంగా ఉంటుంది, అంటే రీజన్స్ అదే చెప్తున్నాను కదా. ఎప్పుడైనా మీకు మీ ఇంటి వాళ్ళకి, పొరిగింటి వాళ్ళకి గొడవలు ఎందుకు వస్తాయంటే, ఇప్పుడు నేను చెప్పిన కొన్ని రీజన్స్ ఏవైతే ఉన్నాయో, ఈ రీజన్స్ వల్లనే ఎక్కువ జరుగుతూ ఉంటాయి. అంటే సిల్లీగానే అనిపించిన, అంటే బైక్ పార్క్ చేసిన గొడవ ఏంటి, ఖచ్చితంగా అవుతాయి. బైక్ పార్క్ చేసినా కూడా మీకు గొడవ ఏంటి, లేకపోతే ఇందాక చెప్పాను కదా టెర్రస్ మీద
బట్టలు ఆరేసుకున్నప్పుడు బట్టలు వేరే చోట పడిపోవడం ఏంటి, మీరు హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకున్నప్పుడు మీ గల్లీలో మీ ఇంటి దగ్గర మీరు పెట్టుకున్న పైపులు కూడా వాళ్ళకి డిస్టర్బెన్స్ రావడం ఏంటి, ఇలాంటివి ఉన్నప్పుడు కూడా మీరు 323 సెక్షన్ కింద మీరు కంప్లైంట్ చేసుకోవచ్చు. ఎస్ అబ్సల్యూట్గా, మీరు సౌండ్ వచ్చినప్పుడు, మ్యూజిక్ ఎక్కువ పెంచినప్పుడు, ఇట్లాంటి డొమెస్టిక్ వైలెన్స్ కింద కూడా తీసుకోవచ్చు అనమాట. ఎందుకంటే పక్కన వాళ్ళని మీరు డిస్టర్బ్ చేయకుండా పీస్గా ఉండాలి అనేది మోర్ ఇంపార్టెంట్. కాబట్టి అప్పుడు గొడవ వీళ్ళు వచ్చి గొడవ పెట్టుకున్నారు అనుకోండి, అప్పుడు కూడా మీరు ఈ సెక్షన్స్ ని వాడుకోవచ్చు అనమాట. అవునవును. సో అలాంటి సందర్భాల్లో చాలా మందికి ఏంటంటే తెలియదు ఏం కేసు పెట్టాలి, అసలు పోలీస్ స్టేషన్కి వెళ్తే దీనికి ఒక సెక్షన్ ఉందా లేదా అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. ఐపీసీ సెక్షన్ 323 ఈ సెక్షన్ ని మీరు కంప్లైంట్ లో రాసి మీరు పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తే ఈ సెక్షన్ కింద ఎఫ్ఐఆర్ నమోదవుతుంది. ఎఫ్ఐఆర్ నమోదైన తర్వాత మీకు కోర్టుకి నుంచి మీకు ఒకవేళ అరెస్ట్ చేస్తే వాళ్ళు అరెస్ట్ కూడా చేయొచ్చు, లేదు అని అనుకుంటే స్టేషన్ బెయిల్ ఇచ్చి మీకు పంపించేయచ్చు. స్టేషన్ బెయిల్ ఇప్పించిన తర్వాత మళ్ళీ మీకు కోర్టు నుంచి సమన్స్ వచ్చాయనుకోండి, ఛార్జ్ షీట్ ఫైల్ అయ్యాక అప్పుడు మళ్ళీ మీరు కోర్టుకి అటెండ్ అవ్వాలి. మీన్వైల్ ఒకవేళ లేదు, ఎఫ్ఐఆర్ స్టేజ్లోనే మీరు కాంప్రమైజ్ అవ్వాలని అనుకుంటున్నారు, అప్పుడు మీరు పోలీస్ స్టేషన్లో ఫైనల్ రిపోర్ట్ ఫైల్ చేసుకొని మేము కాంప్రమైజ్ అవుతున్నామని చెప్పి ఐడెంటిఫికేషన్ చేయించుకునేసి కాంప్రమైజ్ అయిపోయి కూడా ఈ కేసు నుంచి బయటపడిపోవచ్చు. సో ఈ రెండు ఫెసిలిటీస్ ఉన్నాయి. ఫెసిలిటీ వాడుకోవాలి, ప్లస్ జాగ్రత్తగా ఉండాలి. చాలా మంచిది. థ్యాంక్ యూ సో మచ్ బాలగారు, నమస్తే అండి. చూసారు కదా ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.